కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాజ్భవన్ కు విడిన యడ్యూరప్ప గవర్నర్ వాజుభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రోజు అవకాశం ఇవ్వాలని ఎడ్డీ కోరగా గవర్నర్ ఓకే చెప్పేశారు. రాజ్భవన్ నుంచి బయటకొచ్చిన తర్వాత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నానని తెలిపారు. ఇందుకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఈ రోజు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు యడ్యూరప్ప సిద్దమైన బీజేపీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ సంక్షోభంపై బీజేపీ ఆచితూచి ఆలోచిస్తుండగానే స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో మేల్కొన్న బీజేపీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.